హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా యడ్యూరప్ప ఎన్నికయ్యారు. ఆయన కాసేపట్లో రాజ్భవన్లో గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. అంతేకాదు, తాను శుక్రవారం మధ్యాహ్నం 11:30 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో యడ్యూరప్పను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. రేపు ప్రమాణ స్వీకారం అనంతరం బలం నిరూపించుకోవడానికి యడ్యూరప్పకు సమయం ఇవ్వనున్నారు. ఆ సమయంలో ఆయన తన బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ జేడీఎస్లలోని అసంతృప్తులను బీజేపీ తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. యడ్యూరప్ప రేపు అనగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరోవైపు జేడీఎస్ శాసనసభా పక్షం భేటీ కానుంది. ఓవైపు బెంగళూరులో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్న సమయంలో మరోవైపు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం గమనార్హంగా మారింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.